It was a beginner's book series slow. Everyone has a story by Savi Sharma gurinchi cheptunnam. Before that Savi Sharma ante evaru tan gurinchi cheptunnam. Savi Sharma oka simple girl Surat nunchi tanu storyteller avudamani tana CA studies ni vadileskoni vacharu. Tanu everyone has a story ani self published cheskunnaru tanu. And idi 250,000 copies sold any debut novel, and the India's fastest selling debut novel, and Tina books lo success stories in Rasi Tano chala millions of people inspire chestadi wala dreams wala failures ni fight cheyaniki. This is all about Savi Sharma. అండ్ ఇప్పుడు మనం ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీ తను రాసిన ఫస్ట్ బుక్ గురించి ఒక స్మాల్ సమ్మరీ, అంటే బుక్లో ఏమేం ఉంటుంది, వాట్ యు గెట్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్. ఫస్ట్, ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీ. ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ, నాకు ఒక స్టోరీ ఉంది, మీకు ఒక స్టోరీ ఉంటుంది. ఈ బుక్లో 4 పీపుల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫర్న్ మీరా రైటర్ అయ్యి తన స్టోరీని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చదవాలనుకుంది, బట్ ఇన్ ఎ సర్చ్ ఆఫ్ స్టోరీ అతనికి స్టోరీ ఉండదు. వివాన్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, తన డ్రీమ్ ఏంటంటే ట్రావెలింగ్. కబీర్ కేఫ్ మేనేజర్, తన డిజైర్ అనేది సొంతగా తను ఏమన్నా ఓన్ చేసుకొని ప్రాపర్టీ ఆర్ సంథింగ్ ఎల్స్. నిషా ఒక కస్టమర్ సీక్రెట్స్ హైడ్ చేస్తూ ఒక కస్టమర్ ఉంటారు, తను నిష. బట్ ఈ నలుగురు ఒక చోట కలిసి అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వీళ్ళ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, లవ్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫెయిల్యూర్స్ ఏముంటాయి, ఇది మొత్తం అనేది ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీలో నీట్గా క్లీన్గా చాలా సింపుల్ లాంగ్వేజ్లో సవి శర్మ గారు ప్రజెంట్ చేశారు. ఓకే దెన్, దట్స్ ఆల్ అబౌట్ సమ్మరీ ఆఫ్ బుక్ సిరీస్ బిగినర్స్ బుక్ సిరీస్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్టోరీ బై సావి శర్మ. ఐ హోప్ యు ఆల్ రీడ్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.